మేయర్ సీటు మీద కన్నొకరిది అడ్డగోలుగా పోగేసుకున్న సంపదకు లెక్క సరి చేసుకుందామన్న తాపత్రయం మరొకరిది. ఎలాగోలా ప్రత్యర్థుల్ని పార్టీలోకి రప్పించి తన ఎమ్మెల్యే టికెట్కు అడ్డుపడ్డోళ్ళని దెబ్బ కొట్టాలన్న ప్లాన్ ఇంకొకరిది. ఇలా ఒకటి కాదు రెండు కాదు రకరకాల ట్విస్టులతో రక్తి కడుతుందట అక్కడ టీడీపీ రాజకీయం. ఎక్కడుందా సిచ్యువేషన్? ఏంటా కూటమి కోలాటం? ఆంధ్రప్రదేశ్లో కూటమి అధికారంలోకి రావడం, తిరుపతి అసెంబ్లీ సీటును 63,000 మెజారిటీతో జనసేన కైవసం చేసుకోవడం లాంటి పరిణామాలతో స్థానిక మున్సిపల్ కార్పొరేషన్లో కూడా రాజకీయ పరిణామాలు శరవేగంగా మారిపోతున్నాయి. అంత మెజారిటీ రావడానికి టీడీపీ జనసేన లీడర్స్ క్యాడర్ ఒక కారణం కాగా, వైసీపీ కార్పొరేటర్స్ జనం రక్తాన్ని జలగల్లా పీల్చారన్న ఆరోపణలు సైతం మరో కారణమన్న విశ్లేషణలు ఉన్నాయి. ఇల్లు కట్టుకోవాలన్నా, వ్యాపారం పెట్టుకోవాలన్నా, చివరికి ఇంట్లో బోర్ వేసుకోవాలన్నా సరే కార్పొరేటర్స్ కప్పం కట్టాల్సి వస్తోందన్న ఆరోపణలు అప్పట్లో బలంగా వినిపించాయి. గంజాయి బ్యాచ్ ను కూడా పోషించారంటూ ఒకరిద్దరు కార్పొరేటర్స్ మీద ప్రచారం జరిగింది. ఇలాంటివన్నీ కలగలిసి తిరుపతి నగర పరిధిలో వైసీపీని గట్టి దెబ్బ కొట్టాయని అంటారు పొలిటికల్ పరిశీలకులు. అదంతా ఒక ఎత్తైతే ఇప్పుడు మేయర్ సీటు కేంద్రంగా టీడీపీలోనే రసవత్తర రాజకీయం నడుస్తోందట. వైసీపీ నగర నాయకుడు అన్నా రామచంద్రయ్య ఎన్నికల పోలింగ్ కు కొద్ది రోజుల ముందు కార్పొరేటర్స్ అయిన తన ఇద్దరు కుమార్తెలు సంధ్య అనితతో కలిసి టీడీపీలో చేరారు. 2019 వరకు టీడీపీలోని ఉండి చంద్రబాబుకు వ్యతిరేకంగా బీసీ సామాజిక వర్గాల పేరుతో దీక్షలు చేసి ఎంత డ్యామేజ్ చేయాలో అంతా చేశారట అన్నా రామచంద్రయ్య. ఆ క్రమంలోనే 2019 ఎన్నికలకు ముందు మాజీ ఎమ్మెల్యే కరుణాకర్ రెడ్డి అన్నాకు మేయర్ సీటు హామీ ఇచ్చి వైసీపీలో చేర్పించారు. అయితే ఆయన సొంత ప్రాంతం జీవకోన, సత్యనారాయణపురం లాంటి ఏరియాల్లో అనుకున్నన్ని ఓట్లు నాడు వైసీపీకి పడకపోవడంతో ఎన్నికల తర్వాత రామచంద్రయ్యను పక్కన పెట్టి ఆయన తమ్ముడు గణేష్ ని ప్రోత్సహించారు భూమన. తర్వాత జరిగిన కార్పొరేషన్ ఎన్నికల్లో చాలా చోట్ల ఏకగ్రీవాలు జరిగినా రామచంద్రయ్య కుమార్తెలు పోటీ చేసిన డివిజన్స్ ను మాత్రం పట్టించుకోలేదట భూమన. అక్కడి నుంచి ఇద్దరి మధ్య విభేదాలు పెరిగినట్టు చెప్పుకుంటున్నారు. ఆ మనస్పర్ధలు అలా కొనసాగుతున్న క్రమంలోనే తాజా అసెంబ్లీ ఎన్నికలకు ముందు కూతుళ్లతో సహా తిరిగి టీడీపీలోకి జంప్ అయ్యారు అన్నా. అదే సమయంలో మరో ఇద్దరు కార్పొరేటర్స్ జనసేనలో చేరారు. ఇక రాష్ట్రంలో అధికారం మారాక వైసీపీ నుంచి గెలిచిన పలువురు కార్పొరేటర్స్ సొంత పార్టీకి వ్యతిరేకంగా అధికార పార్టీకి అనుకూలంగా మాట్లాడడం మొదలుపెట్టారు. తాజాగా 10 మంది టీడీపీ, మరో 10 మంది జనసేనలో చేరేందుకు సిద్ధమై మీటింగ్లు పెట్టుకుంటున్నారట. అయితే రావడానికి వాళ్లు సిద్ధమైనా స్వాగతించడానికి మేం సిద్ధంగా లేమని రెండు పార్టీలోని పాత నేతలు అంటున్నట్టు తెలిసింది. మరోవైపు అందులో తనకు అనుకూలమైన వాళ్లని టీడీపీలోకి లాగడానికి అన్నా రామచంద్రయ్య పావులు కదుపుతున్నట్టు తెలుస్తోంది. అలా వీలైనంత వరకు తన బలగాన్ని పెంచుకుని ఇద్దరు కూతుళ్లలో ఒకరిని మేయర్ చేయాలి అన్నది ఆయన ప్లాన్ గా చెప్పుకుంటున్నారు. ప్రస్తుత మేయర్ శిరీష కూడా అన్నా సామాజిక వర్గమే కావడంతో పెద్ద సమస్య ఉండదని భావిస్తున్నట్టు తెలిసింది. అయితే ఎన్నికలు జరగకుండా ఏకగ్రీవాల పేరుతో నాడు అధికారాన్ని అడ్డం పెట్టుకుని దౌర్జన్యంగా గెలిచిన కార్పొరేటర్స్ వల్ల ఏం లాభమని టీడీపీ పాత నేతలు నిలదీస్తున్నట్టు సమాచారం. వైసీపీ కార్పొరేటర్స్ ని ఎట్టి పరిస్థితుల్లో చేర్చుకోవద్దని అధిష్టానానికి సందేశాలు పంపుతున్నట్టు ప్రచారం ఉంది. అటు జనసేన నేతలు కూడా పవన్ కళ్యాణ్ కు ఇదే విషయం చెప్పినట్టు తెలిసింది. ఇప్పుడు పార్టీలోకి తీసుకుంటే గతంలో వాళ్లు చేసిన పాపాలకు మనం బాధ్యత వహించాల్సి వస్తుందని చెప్పారట. అయితే వైసీపీ కార్పొరేటర్లను పార్టీలో చేర్పించి సీనియర్ లీడర్ జేబీతో పాటు ఎమ్మెల్యే టికెట్ విషయంలో తనకు పోటీ అయిన వారిని దెబ్బ కొట్టాలని మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ ప్రయత్నిస్తున్నారు అన్న గుసగుసలు టీడీపీ వర్గాల్లో వినిపిస్తున్నాయి. అందుకే ఆమె అన్నా రామచంద్రయ్యకు మద్దతిస్తున్నారు అన్న ప్రచారం జరుగుతోంది. ఇటు జనసేన ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు సైతం జరుగుతున్న పరిణామాలను చూసి లోపల సంతోషపడుతున్నారట. లోకల్ సీనియర్స్ అంతా మేయర్ సీటుపై దృష్టి పెట్టి వాళ్ల రాజకీయం వాళ్లు చేసుకుంటుంటే తాను ఇబ్బంది లేకుండా సేఫ్ గా ఉండవచ్చన్నది ఆయన ఆలోచనగా చెప్పుకుంటున్నారు. ఇలా రకరకాల మలుపులతో తిరుపతి మేయర్ పీఠం మార్పు వ్యవహారం రక్తి కడుతోంది. అటు వైసీపీ కార్పొరేటర్స్ కూడా గత పాపాలను తాము కొత్తగా చేరే పార్టీ ఖాతాలో వేసేసి తాము మాత్రం శుద్ధ పూసలమని అనిపించుకోవాలనుకుంటున్నారట. ఈ పొలిటికల్ డ్రామాలో ఇంకెన్ని ట్విస్టులు ఉంటాయోనని ఆసక్తిగా చూస్తున్నారు తిరుపతి జనం.